నమస్తే అండి. చూశారు కదా శంభో శంకర హర హర మహాదేవ అనుకుంటూ. ఇదేంటంటే ఇది బేస్తవారపేటలో 2019లో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం అండి. కోటి దీపోత్సవం జరిగింది. భక్తులు దీపోత్సవం జరిగిందనమాట. అలాగే శివ పార్వతుల కళ్యాణం కూడా జరిగిందనమాట. అవన్నీ క్లిప్పింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్వి. ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కరోనా వల్ల. చూడండి పడండి, మీరు పడండి. ముందు తర్వాత కూడా చూస్తా. మళ్ళీ తీయమంటే తీస్తా. వెలుగు ముందు వెలుగు తర్వాత. ఓకే కూర్చోవాలను. ఆయన వేయండి చూడండి. జీని పంటలు వస్తున్నాడు. పెట్టడం బాగా పెట్టారు. చిన్న చిన్న బెంచెస్ లాగా వేసేసి మట్టి పెద్ద పెద్ద వస్తువులు అన్నీ సమకూర్చి పెట్టారనమాట. ఫస్ట్ కుటుంబంతో అలంకరించుకోవాలని, తర్వాత దీప ఆయిల్ తెచ్చుకోవాలని వెలిగించుకోవాల్సిందండి. ఇప్పుడు ప్రమిదల వెళ్ళి కూడా దేవాలయంలో ఏర్పాటు చేస్తారు. అలాగే బత్తి తీసుకో, బత్తి తీసుకో. బత్తి
చివరన మంచిది మళ్ళీ పుట్టింది కొద్దిగా ముందు జరగండి మంట వస్తుంది మీరు కొద్దిగా అంటే నేను ఎలిగించి పక్కకు వచ్చేసేయండి ఇంకా ఎలిగించి పక్కకు వచ్చేసేయండి ఎలిగినా మొత్తం ఎలిగిట్టి దీరా దీపడి నువ్వు వీడి కావాలా నువ్వు వీడి దీపం చూసారండి ఇదే ద్వార తోరణం అన్నమాట దేవస్థానానికి ఎదురుగా ముఖద్వారానికి ధ్వజస్తంభానికి మధ్యలో అన్నమాట జ్వాల తోరణం అనేది ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణం జరిపించిన బ్రాహ్మణులు ఈ జ్వాల తోరణం అనేది వెలిగించారనమాట ఇంకా ఈ జ్వాల తోరణం వెలిగేటప్పుడు ఈ రాలిపోయిన మూడుదంతా భక్తులు తీసుకుంటున్నారు ఏం చేసుకుంటారో మరి తెలియదు నాకైతే అవి చూసారు కదా ఒకసారి ప్రమిదలు కూడా ఇలాగా నేను అలంకరించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చింది కదా వీడియో థ్యాంక్ యూ